సో ఒక చిన్న బయాజ్డ్ ఫీలింగ్ ఒక ఏమంటారు నా మా అన్న ఫీలింగ్ ఉంది సత్య విషయంలో నాకు అండ్ చా ఎంత మంచి యాక్టర్ మన మనందరికీ తెలుసు అండ్ ఉమామహేశ్వర్ ఉగ్రరూపస్థూ చూసినప్పుడు కూడా నేను వెంకటేష్ కూడా చెప్పాను అండ్ సత్య కూడా ఇమీడియట్గా ఫోన్ చేసి మాట్లాడాను అలాంటి ఒక రీమేక్లో అంత సోల్ మళ్ళీ రీక్రియేట్ చేయడం చాలా కష్టం అలాంటి పర్ఫార్మర్ లేకుండా అది వెంకటేష్ అయినా సరే క్రియేట్ చేయడం కష్టం సో సో ఐ వాజ్ బ్లోన్ అవే అండ్ మేబీ ఆ టైంలో కనుక థియేటర్స్ ఉండుంటే అది డైరెక్ట్ ఓడిటీ రిలీజ్ కాకుండా ఉంటే సత్య ఒక ఆల్రెడీ నటుడిగా ఒక గ్రేట్ యాక్టర్గా తన జర్నీ ఎప్పుడో స్టార్ట్ చేశాడు ఒక స్టార్గా కూడా జర్నీ స్టార్ట్ అయిపోయి ఉండేది అప్పుడే అయితే అది ఐ థింక్ అది తిమ్మరస్కు రాసి పెట్టుందేమో సో ఎన్ని రోజులు సో ఐ హోప్ ఇట్ స్టార్ట్ విత్ ఎన్ని రోజు అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ అండ్ థియేటర్ అంటే థియేటర్స్ అంటే గుర్తొచ్చింది సమయం సందర్భం అవును కాదో నాకు తెలియదు కానీ ఐది ఐ ఐ థింక్ థియేటర్లో సినిమా చూడటం ఈజ్ ఆర్ కల్చర్ కల్చర్ అని ఎందుకంటున్నానంటే ఎలా చెప్పాలి మీకు ఇప్పుడు వేరే దేశాల్లో వీకెండ్ వస్తే అమ్మ నాన్న చూడటానికి వెళ్తారు మన అమ్మ తీసుకొని సినిమాకి వెళ్తాం వేరే దేశాల్లో వేరే దేశాల్లో వీకెండ్స్ వస్తే ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్తారు మన ఫ్రెండ్స్ని తీసుకొని సినిమాకి వెళ్తాం బోర్ కొడితే బార్కి వెళ్తారు మనం బోర్ కొడితే బార్కి వెళ్ళి అటు నుంచి సినిమాకి వెళ్తాం సో సినిమా థియేటర్లో సినిమా చూడటం అనేది మన బర్త్ రేట్ అది మన బ్లడ్లోనే ఉంది అండ్ అండ్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఇలాంటి కరోనా లాంటి సందర్భాల్లో అన్నిటికంటే ముందు థియేటర్లు మూసేస్తారు అన్నిటికంటే లాస్ట్లో థియేటర్లు తెరుస్తారు